జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇప్పుడు మనం శ్రీ శివానందలహరి స్తోత్రంలోని 81-85 శ్లోకములు చెప్పుకుందాం. కంచిత్ కాలము మా మహేశ భవత పాదారవిందార్చనైహి కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్ణనైహి కంచిత్ కంచిద వీక్షణైశ్చ నతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనా జీవన్ స ముక్తః ఖలు బాణత్వం వృషభత్వమర్థవ పుషా భార్యా త్వమార్యాపతే ఘోడేత్వం సఖితా మృదంగ మహతా చేత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వత్తద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హిన చేత్ కో వా తదన్యోధికః జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం జలధిమధన దక్షో నైవ పాతాల భేది న చ వన మృగయాజాం నైవ లుబ్ధః ప్రవీణః అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయా నీందు మౌలే. ధన్యవాదములు. భారత్ మాతాకి.